స్వాగతం. మద్య నియంత్రణకు పగ్బందీ చర్యలు. కాకినాడ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లాలో మద్య నియంత్రణ పగ్బందీ చర్యలు తీసుకుంటామని మద్య నిషేధ మరియు అర్బారీ శాఖ ఉప సంచాలకుడు బిఆర్నారావు అన్నారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎక్సైజ్ శాఖ అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్య నియంత్రణ జిల్లాలో అన్ని మార్గాల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని అధికారులకు ఆదేశించారు. అక్రమ మద్య రవాణాపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. మద్య దుకాణాల్లో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నాటి సహజ స్థావరాలపై విస్తృతంగా దాడులు జరుపుతున్నామని అన్నారు. అభ్యర్థులు మద్యం పంపిణీ చేస్తూ అరెస్టు చేస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్సైజ్ యంత్రాంగం యొక్క స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల యొక్క ఎన్నికల మా యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాంగిల్లో అంటే ఎలాంటి అక్రమ మద్యం కానీ ఏ విధమైన మద్యం కూడా ఎలక్షన్లకి ప్రభావితం లేకుండా ఉండేందుకు జిల్లా ఎక్సైజ్ అధికారులకి ఒక పటిష్టమైనటువంటి దిశానిర్దేశం చేసేసి డిపార్ట్మెంట్ ఇక్కడ కృషి చేయడానికి మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం. దీనికి సంబంధించి జిల్లాలో మొత్తం 19 స్టేషన్లు ఉన్నాయి. 3 ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ బృందాలు ఉన్నాయి. అలాగే 2 ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఉన్నాయి అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో. అలాగే 3 మొబైల్ టీమ్స్, 3 చెక్ పోస్టులు ఉన్నాయి. వీళ్ళందరూ ఆధ్వర్యంలో కలిపేసి దాదాపుగా కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు జిల్లాలో 300 మంది వరకు ఎక్సైజ్ యంత్రాంగం వివిధ కేడర్లో పనిచేస్తూ ఉన్నాం. వీరంతా కూడా 7వ తేదీ నుంచి వరకు కూడా ఈ నెల చివరి వరకు కూడా ఈ స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు విజయవంతంగా పూర్తవడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతోటి, వారి యొక్క సహకారంతో జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం ఉంది. ఈ అక్రమ మద్యాన్ని అరికట్టడం కోసం తాత్కాలికంగా మనం నెల్లిపాక అనేటటువంటి తెలంగాణ